భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ దాదాపు రెండు కూటమిలుగా ఏర్పడినాయి ఒకటి ఎన్డీఏ కూటమి మరొకటి యూపీఏ కూటమి ఆ యూపీఏనే పదం ఉచ్చరించడానికి ఇష్టపడటంల చాలా పార్టీలు యూపీఏ అంటేనే అవినీతి కూటమి అందుకే ప్రజలు తిరస్కరించారు యూపీఏ పేరెత్తితే ఓటేయ్యరు అని చెప్పి భయపడుతూ యూపీఏ పేరు మార్చండి అంటున్నారు దానికి పేట్రియాటిక్ డెమోక్రటిక్ ఎలియన్స్ అని పేరు మార్చమంటున్నారు ఈ విధంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉండే యూపీఏ కూటమిలో ఇరవై ఆరు పార్టీలు బెంగళూరులో జూలై పదిహేడు పద్దెనిమిది రెండు రోజులు సమావేశాలు నిర్వహించారు అయితే అక్కడ చెప్పుకోదగిన అంశం ఏంటంటే శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ నిలువున చీలిపోయింది కుమార్తె తండ్రి శరద్ పవార్ ఆమె కుమార్తె వాళ్ళిద్దరూ ఏకాకులయ్యారు సీనియర్ నాయకులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా అన్న కొడుకు అజిత్ పవార్ వెంట వెళ్ళారు కుమార్తె సుప్రియా సులే ఆమె రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా ప్రవేశించారు ఆమె కేవలం ఏదో కేంద్ర రాజకీయాలకు పార్లమెంటుకు మాత్రమే పరిమితమయ్యారు శరద్ పవార్కి అండదండగా ఉంటూ గత నలభై సంవత్సరాలుగా కుడి భుజంలా ఉంటూ గ్రామస్థాయి నుంచి ముంబై వరకు కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి ఎవరంటే అన్న కొడుకు కొడుకు వరుసయ్యే అజిత్ పవార్ ఈయన ఏదో జాతీయ రాజకీయాల సమన్వయం పైపైన రాజకీయము లేదా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా పనిచేయటమే కానీ పార్టీలో ఉండే మొత్తం అందరితో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి అజిత్ పవార్ ఒక ఉదాహరణ ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్రంలో రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకి ఎవరితో కూడా సన్నిహిత సంబంధాలు లేవు పేర్లు తెలవదు మొత్తం కీలకం ఎవరంటే హరీష్ రావు ఆది నుంచి కూడా రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి పట్టణం స్థాయి వరకు రాజధాని స్థాయి వరకు ఎంతోమందితో సన్నిహిత సంబంధాలుండి పేరు పెట్టి పిలవగలిగి ప్రతి ఊర్లో కూడా పరిచయాలున్న వ్యక్తి హరీష్ రావు కేసీఆర్ ఏదో పైపైన వ్యవహారాలు చూసుకోవటం ఫిగర్ హెడ్గా ఉండటమే కానీ అదేవిధంగా మహారాష్ట్రలో పవార్ పరిస్థితి కూడా అంతే ఇక్కడ మేనల్లుడు ఏ విధంగా రాజకీయం నిర్వహించాడో అక్కడ అన్న కొడుకు అజిత్ పవార్ నిర్వహించాడు దాదాపు రోజున శరత్ పవారు ప్రధానమంత్రి కావాలని ఎన్నో ఆశలు పడ్డాడు ఆయన ఆశల పల్లకీలో విహరించాడు ఇక ఆయన ప్రధానమంత్రి కాదు కదా ఉప ప్రధానమంత్రి కూడా అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు అజిత్ పవార్ వర్గం నుంచి ఒకరికి కేంద్ర క్యాబినెట్లో మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఆయన ఇంటి పోరుతో సతమతం అవుతుంటే ఇక్కడొచ్చి యూపీఏ కూటమిలో ఆయన ఏం పెత్తనం చేస్తాడు దాదాపు అజిత్ పవార్కి మొత్తం మద్దతు లభిస్తూ ఉంది వాళ్ళందరూ వెళ్ళి అజిత్ పవార్ ఆధ్వర్యంలో ఉన్న నాయకులు రాష్ట్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులందరూ కూడా వెళ్ళి వినయపూర్వకంగా వినమ్రతతో శరద్ పవార్ ఇంటికి వెళ్ళి అందరూ నమస్కరించి మీరే మా పార్టీకి పెద్ద మనమందరం కలిసి ఉందాం శరద్ పవార్ గారు మీరు మీ కుమార్తె సుప్రియా సూలే ఇద్దరు కలిసి దీన్ని చేల్చొద్దు ఎన్సిపి గౌరవాన్ని కాపాడండి కుటుంబ గౌరవాన్ని కాపాడండి మీకు నేను ఎనభై నాలుగేళ్ళు వచ్చిన ఇంకెందుకండి మీకు రాజకీయం ఏ వదిలిపెట్టరా పిల్లలకి ఇక వందేళ్ల దాకా మీరే రాజకీయం చేస్తారా తుది శ్వాస వరకు మీరు ఆ రాజకీయం ఏంటి మీరు మాకు వదిలేయండి అని చెప్పి బీజేపీ బాట పడదాం ఒకనొకప్పుడు శరద్ పవార్ కూడా ప్రధానమంత్రి మోదీ అమిత్ షా జేపీ నడ్డాతో చర్చలు జరిపారు అలాంటి చర్చల్లో బేరసారాలు కుదరలా అయితే కుదిరితే మాత్రం ఆయన కూడా బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చేవాడు శరద్ పవార్ ఆయనకు గొంతెమ్మ కోరికలు ఎక్కువ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు కేంద్ర మంత్రి కావాలంటే కేంద్ర మంత్రి అయ్యాడు ఏకంగా ప్రధానమంత్రికి ఆకాశానికి నొచ్చినేసాడు ఆయన ఆయనకి బలం లేదు ఏమీ లేదు వృద్ధుడు ఆయన గతంలో దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సభలు సమావేశాలు మన దేశంలోనూ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు దేవేగౌడు సభలో కూర్చుని వేదిక మీద కూర్చుని నిద్రపోతుండేవాడు ఇప్పుడు కూడా లోక్సభలో ఆయన కూర్చుని నిద్రపోతుంటాడు కనుక ఆ వయసులో ఎనభై నాలుగేళ్ల వయసులో నేను ప్రధానమంత్రి కావాలంటే ఏమైపోవాలి భారత పౌరుల అయోమయం గందరగోళానికి నిద్రపోయాం ప్రధానమంత్రిని అక్కడ సీట్లో కూర్చోబెడితే ఏమైపోవాలి నూట నలభై కోట్ల భారతీయులు అందువల్ల టువంటి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉండటానికి అనర్హులు ఆయన ఇంటి పోరుతో సతమతం అవుతుంటే ఆయన వచ్చి వీళ్ళకి పెద్ద రకం ఏం చేస్తాడు కనుక యూపీఏ కూటములో చాలా బలహీనత వచ్చేసింది శరత్ పవారు ఆయన ఇంటి పోరు వల్ల ఈ కూటమి బలహీనపడింది అట్లాగే బీహార్లో కూడా ముసలం మొదలైంది జేడియూ కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీతో జట్టు కట్టటము జేడియూ పార్టీలో ఉండే శాసనసభ సభ్యులకు శాసన మండలి సభ్యులకు లోక్సభ రాజ్యసభ సభ్యులకు ఎవ్వరికి ఇష్టం లేదు ఇది నితీష్ కుమార్ యొక్క వ్యక్తిగత నిర్ణయం వాళ్ళందరూ కూడా ఏం జరిగిందో మహారాష్ట్రలో శివసేన ఏం జరిగి షిండే వర్గం వేరుపడిందో ఎలా అయితే అజిత్ పవార్ ఎన్సీపీ నిలువునా చీలిపోయిందో బీహార్ రాష్ట్రంలో కూడా జనతా దళు నితీష్ కుమార్పై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఆయనపై యుద్ధం ప్రకటించారు ఆయన ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నాడు మాట్లాడినా కూడా జేడియూ పార్టీ మేమెవరం కూడా శాసనసభ్యులు మండలి పార్లమెంట్ సభ్యులు కూడా కాంగ్రెస్తో సోనియా గాంధీ రాహుల్ గాంధీతో లలు ప్రసాద్ యాదవ్తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా లేము కావాలంటే మీరు ఒక్కరే వెళ్ళండి మా నాయకుడిని మేము ఎన్నుకుంటామని జేడియు నిలువునా చీలిపోయే పరిస్థితి ఉంది ఇరవై ఆరు పార్టీలకు ఆహ్వానం ఇచ్చిన అక్కడ చెప్పుకోదగ్గ పార్టీలు ఏమీ లేవు ఈ ఇరవై ఆరు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న పార్టీలన్నిటికీ దేశం మొత్తం మీద కేవలం నూట యాభై పార్లమెంటు సీట్లలో లోక్సభల్లో మాత్రమే ఆ పరిధిలో ఉన్నాయి బీజేపీ వాళ్ళ కూటమిలో ముప్పై ఎనిమిది పార్టీలు ఉన్నాయి ముప్పై ఎనిమిది పార్టీలు దాదాపు నాలుగు వందల లోక్సభ సీట్ల పరిధిలో విస్తరించున్నాయి ఈ ముప్పై ఎనిమిది పార్టీలు ఈ ముప్పై ఎనిమిది పార్టీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక పార్టీకి ఆహ్వానం లభించింది జనసేన పార్టీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ఎన్డీఏ మీటింగ్లో మాట్లాడబోతున్నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనను బలంగా తెరపైకి తెచ్చి కేంద్ర పెద్దలను ఒప్పించి మూడు పార్టీలు రెండు వేల పద్నాలుగులో ఎలా కలిసి పోటీ చేసినాయో అలా పోటీ చేయాలనే సిద్ధాంతాన్ని ఆయన మాట్లాడబోతున్నాడు మరి టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ మేము రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నామని చెప్పి మరి జాతీయ పార్టీ ఎందుకు పెట్టినట్టు ఈ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ని ఆ కాంగ్రెస్ వాళ్ళు పిలవల ఎన్డీఏ కూటమి కూడా పిలవల ఇది వీళ్ళు ఎట్లా పోతే మాకెందుకని ఈ రెండు కూటమిలకు మధ్య తటస్థంగా ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి బీఆర్ఎస్ ఎటు ఉండరు అట్లాగే బిజు జనతా దళ ఒరిస్సాలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి నమస్కరించి సహకరించడం వాళ్ళ యొక్క ధోరణి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ పెట్టిన ఫలితము శూన్యం జాతీయ పార్టీ అన్నారు కర్ణాటక ఎన్నికలు వస్తే కర్ణాటకలో ఒక కోటి పైగా తెలుగు వాళ్ళు ఉంటే మరి కుమారస్వామిని ఆర్భాటంగా ఆహ్వానించి జేడిఎస్తో కలిసి పోటీ చేస్తామని చెప్పిన వాళ్ళు కర్ణాటకలో అడ్రస్సే లేదు ఏదో మహారాష్ట్రలో వెళ్ళి పంచాయతీలు మండల ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఏదో ఊరికే ఆర్భాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ త్వరలో కర్ణాటకలో ఉండే జేడిఎస్ కుమారస్వామి ఆధ్వర్యంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి రాబోయే లోక్సభల్లో లోక్సభ స్థానాల్లో పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలా ఇరవై ఎనిమిది సీట్లలో ఇరవై ఏడు సీట్లు గెలిచే ప్రణాళిక రచించడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కుమారస్వామిని ఇద్దరిని కూడా ఆహ్వానించాల ఎందుకంటే జేడిఎస్ని బీజేపీతో కలిపి ఒక పొత్తు ఏర్పరచుకోవాలంటే కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులతో చర్చించి ఒప్పించి వాళ్ళను కూడా మనం కలిపి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో భవిష్యత్తులో జరిగే ఎన్డీఏ మీటింగులకు జేడిఎస్ కుమారస్వామి తెలుగుదేశం పార్టీ అవి కూడా ఈ ఈ రెండు పార్టీలు చేరితే ఎన్డీఏ కూటమిలో నలభై పార్టీలు అవుతాయి చంద్రబాబు నాయుడిని ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించలా కానీ లోపాయికారిగా అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు ఆహ్వానించలేదంటే యూనిఫామ్ సివిల్ కోడ్ భారతీయ పౌర స్మృతి బిల్లు చట్టరూపం దాల్చాలంటే రాజ్యసభలో వైఎస్ఆర్సిపికి ఉన్న తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల యొక్క మద్దతు కావాలి ఇప్పుడు ఎన్డీఏ కూటమికి చంద్రబాబును ఆహ్వానిస్తే జగన్ అలకబూని వాళ్ళ రాజ్యసభ సభ్యులు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేస్తే ఇబ్బందులు వ్యతిరేకమో ఇబ్బందులు వస్తాయని బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుని చట్టరూపం దాల్చేలా చేయటానికి కమలనాథులు కంకణబద్ధులు అయ్యారు కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కుమారస్వామిని ఇద్దరిని మీటింగ్కి ఆహ్వానించకపోయినా లోపాయికారిగా జేపీ నడ్డా అమిత్ షా ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడితో కుమారస్వామితో అలాగే దేవేగౌడ్తో కూడా టచ్లో ఉన్నారు ఇంకొక ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఐదు శాసనసభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే సంవత్సరం జరిగే నాలుగు రాష్ట్రాలు కలిపితే తొమ్మిది రాష్ట్రాల శాసనసభలు ఒక మూడు నాలుగు ముందస్తుగా పార్లమెంట్ ఎన్నికలు పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నారు తొమ్మిది రాష్ట్రాల ఎన్నిక శాసనసభ లోక్సభ కలిపి జరిగినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ తెలంగాణలో ఒకవేళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తే ఆ ప్రభావము దుష్ప్రభావము సెంటిమెంటు లోక్సభ సీట్లపై పడుతుంది ఎందుకు వచ్చిన రిస్కు నాలుగు నెలలు మనం ముందు పెట్టుకుంటే నష్టమేమున్నది యూనిఫామ్ సివిల్ కోడ్ ఆమోదం పొందటము ద్వారా భారతీయ దేశంలో చిరకాల వాంఛ భారతీయులది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చట్టము ఒక్కొక్క కులానికి ఒక చట్టము ఒక ఒక చట్టం ఏంటివి భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్క పౌరుడికి ఒక దేశము ఒక చట్టం అనే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఆమోదము ద్వారా భారతీయ జనతా పార్టీకి రాని ఓట్లు పడని ఓట్లు కూడా ఈ చట్టాన్ని ఆమోదం తెలిపిన తర్వాత భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం దేశ ప్రజలందరూ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఆమోదం తెలిపిన తర్వాత ఆనందోత్సవాలతో జోషులో ఉన్నప్పుడే ఎన్నికలు పెట్టి మూడవసారి హ్యాట్రిక్ కొట్టి మూడవసారి మోదీని ప్రధానమంత్రిగా చేయాలని కమలనాథన్ కమలనాథులు వ్యూహం పన్నుతున్నారు ఇక దీంట్లో భాగంగా అందరూ ఈ పార్టీల వాళ్ళు ఇరవై ఆరు పార్టీలు వచ్చారు యూపీఏ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరండి ఎవరండి అంటున్నారు ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ అంటే ఒప్పుకోట్లా సోనియా గాంధీ ఎలాగో పోటీ చేద్దాం అనారోగ్యం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మాకు రాహుల్ గాంధీ వద్దు రాహుల్ గాంధీ అంటే కుటుంబ పాలన వారసత్వ పాలన ఆ వారసత్వ పాలనకు కుటుంబ పాలనకు చర్మగీతం పాడాలని బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆయన వద్దన్నారు ఇక ఇరవై ఆరు భాగస్వామ్య పార్టీలు అందరూ ఆలోచన చేసి మమతా బెనర్జీ ఆమోదయోగ్యం కాదు పవారు బలహీనుడైపోయాడు లల్లు ప్రసాద్ యాదవ్ ఆయన కూడా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు ఇక మిగతా వాళ్ళందరూ జూనియర్లు దేశంలో వాళ్ళ పేర్లు కూడా తెలవు అందువల్ల వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ పాలన అంటేనే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది రబ్బర్ స్టాంపులు కావాలి రబ్బర్ ముద్దరులా ఉండే ప్రధానమంత్రులను ఎంపిక చేయడం వాళ్ళ యొక్క ఆనవాయితీ ఏ విధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రిగా పెట్టి ఆయన పాపం చాలా నీతివంతుడు నిజాయితీ పరుడు ఒక్క రూపాయి అవినీతి లేదు కానీ ఆయన ఆధ్వర్యంలో లక్షలాది కోట్ల అవినీతి కుంభకోణాలకు నిలయమైంది భారతదేశం ఆయన ఎవరిని వ్యతిరేకించడు ఇక భాగస్వామ్య పక్షాలు డిఎంకే లాంటి పార్టీలు భారతదేశంలో కనీ విని ఎరగని బొగ్గు స్కాములు టూ జీ స్పెక్ట్రమ్ స్కాన్లు ఒకటేంటి అంత అవినీతి గతంలో ఎప్పుడూ కూడా భారతదేశంలో జరగని విధంగా స్కాండల్స్కి నిలవైంది కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వాళ్ళు ఎత్తుకుతున్నారు మరో మన్మోహన్ సింగ్ ఎవరు దొరుకుతాడా ఎవరు దొరుకుతాడా అని ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకి దొరికేశాడు మనిషి ఎవరు మల్లికార్జున ఖర్గే మల్లికార్జున ఖర్గే వృద్ధాప్యం ఆయన మీద పడింది ఆయన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏం చెప్తే అది వేదం పైన పేపర్ మీద టైప్ కొట్టి కింద సంతక పెట్టమంటే పెడతాడు అటువంటి మల్లికార్జున ఖర్గే నమ్మకస్తుడు విశ్వాసపాత్రుడు తర్వాత దే నిర్ణయాన్ని కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిర్ణయాలను వ్యతిరేకించడు ఆయనకంటూ సొంత ఆలోచన ఏమీ లేదు తర్వాత ఆయన గ్రూపులు కూడా ఏమీ లేవు ఆయనకు మద్దతు ఇచ్చే పార్టీలు గ్రూపులు ఎంపీలు అవి కూడా గోల లేదు ఇంకోటి కలిసి వచ్చే అంశం విధేయుడు విధేయుడితో పాటు ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కనుక మేము దళితుడిని ప్రధానమంత్రి చేసాము దళితుడిని ప్రధానమంత్రి చేయబోతున్నామని చెప్పుకోవటానికి అది బాగా పనికొస్తుందని చెప్పి మల్లికార్జున ఖర్గేని ప్రధానమంత్రి అభ్యర్థిగా తెర మీదకు తీసుకురావాలనే ఆలోచనలో యూపీఏ ఇరవై ఆరు భాగస్వామ్య పక్షాలు ఆలోచన చేస్తున్నాయి వాళ్ళు రాహుల్ గాంధీ అంటే మాకు వద్దు సశిమేరా అంటున్నారు వేచి చూద్దాం ముప్పై ఎనిమిది పార్టీల ఎన్డీఏ కూటమి అలాగే ఇరవై ఆరు పార్టీల యూపీఏ ఈ రెండిట్లో ప్రస్తుతము ఎన్డీఏ కూటమికే దేశవ్యాప్తంగా ప్రాబల్యం ఉంది ఈ కాంగ్రెస్ యూపీఏ కూటమిలో ఉన్నవన్నీ కూడా చిన్న చితుకు పార్టీలు కేరళలో ఉన్న పార్టీలు తమిళనాడులో ఉన్న పార్టీలు అనామక పార్టీలు గుర్తింపు లేని పార్టీలు అలాగే ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేయని పార్టీలు అనేకం ఇవన్నీ కూడా యూపీఏ కూటమిలో ఉండటం గమనార్హం ఏదేమైనా అపర లాంటి అమిత్ షా ఆయన ఆలోచన విధానం ఆయన రాజకీయ వ్యూహాల ముందు కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి కింగిరాలు తిరిగిపోతుందంటే అది వాస్తవం కనుక చాణక్య నీతి చాణక్య రాజకీయం ముందు అంత సమర్థత కలిగిన నాయకుడు యూపీఏ కూటమిలో ఎవ్వరూ లేని కారణం వల్ల వాళ్ళు అధికారంలోకి రావటం కల్లా అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు మల్లికార్జున ఖర్గేని అభ్యర్థిగా ప్రకటించిన అటువంటి వ్యక్తిని పెట్టడం వల్ల దేశ ప్రజలు కానీ మరి వివిధ రాష్ట్రాల్లో ఉండే ఓటర్లు కానీ ఏమాత్రం ప్రభావితం కారు మల్లికార్జున ఖర్గే వల్ల ఒక్క ఓటు కూడా అదనంగా పడదు అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు